ఎప్పుడూ సర్దనట్లుగా గందరగోళంగా ఉంటుందా? అయితే చిన్న చిన్న పొరపాట్లే దానికి కారణం. కొన్ని టిప్స్ పాటిస్తే పదే పదే ఇల్లు సర్దాల్సిన అవసరం ఉండదు. అవేంటో చూసేయండి. హోమ్ ఆర్గనైజేషన్. మనం ఏదైనా పండుగ వచ్చిందంటే ఇల్లు దులపడం సర్దటం ప్రారంభిస్తాం. ఆ పనులన్నీ అయిపోయాక ఇల్లంతా చాలా ప్రశాంతంగా అందంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజులకు మళ్ళీ మామూలే, పరిస్థితి చిన్నాభిన్నంగా తయారవుతుంది. ఏ వస్తువు కావాలన్నా వెతకడానికి సమయం పడుతుంది. ఇంట్లో ఇలాంటి గందరగోళాలు ఏమీ ఉండకూడదంటే మనం ఎప్పుడూ కొన్ని కొన్ని చిట్కాలను పాటిస్తూ ఉండాలి. అందువల్ల ఇల్లు చెత్త పెరగకుండా కావాల్సినవి అప్పటికప్పుడు కనిపించేట్లుగా ఉంటాయి. ఇల్లు సర్దుకునేందుకు టిప్స్. మీ ఇంటిని ఒక్కసారి అంతా పరిశీలించి చూడండి. ఎక్కడ ఎక్కువగా అనవసరమైన వస్తువులు పెరిగిపోతున్నాయో గమనించండి. ఆన్లైన్ షాపింగ్లు చేశాక వచ్చే అట్టపెట్టెలన్నీ తీసి పడేయకుండా ఎక్కడ సర్దేస్తున్నారో చూడండి. వాటన్నిటినీ తీసి అవసరం వస్తాయని అనుకున్న వాటిని పైన అరల్లో ఎక్కడైనా సర్దండి. కింద అవసరం లేనివన్నీ తీసివేయండి. మీ టేబుల్ సరుకుల్లో, బీరువాల్లో అనవసరమైన బిల్లులు, సామాన్లు చాలా పరుచుకుపోతూ ఉంటాయి. వాటిని ఎప్పుడో ఇల్లు పండుగలకు దులిపేంత వరకు అలానే ఉంచుతూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడు అవసరం లేదనుకున్న వాటిని అప్పుడే తీసి పడేస్తూ ఉండండి. అందువల్ల మీ గందరగోళం చాలా తగ్గకపోతే అడగండి. ఎప్పుడో అవసరం పడతాయి అనుకునే వాటి కోసం ప్రత్యేకంగా చోటును ఏర్పాటు చేయండి. అవి కింద వైపు అల్మారాల్లో కాకుండా పైన ఎక్కడైనా సర్దేయండి. అలాంటి వాటి కోసం స్టోరేజ్ బాస్కెట్లను పైన ఏర్పాటు చేసుకోండి. దీపావళికి పెట్టిన దీపాలు మళ్ళీ ఏడాదికి అవసరం అవుతాయి. అలాగే రకరకాల పూజలకు చేసిన డెకరేషన్లు మళ్ళీ వచ్చే ఏడాదికి కానీ అవసరం ఉండదు. అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎక్కువగా వాడుకునే బీరువాళ్ళు పెట్టుకోవద్దు. వాటన్నిటినీ చక్కగా కవర్లలో ప్యాక్ చేసి అట్టపెట్టెల్లో సర్ది అటకల సన్సైడ్ల మీదకు ఎక్కించేయండి. లేదా ఇంట్లో మనం వాడకుండా ఉండే పై అరల్లోకి సర్దేయండి. దీంతో కింద వీటి వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులు ఉండవు. పెద్ద పెద్ద కుక్కర్లు, గిన్నెలాంటి వాటిని మీరు ఎప్పుడో ఒకసారి వాడుతుంటారు. ఎవరైనా ఎక్కువ మంది భోజనానికి వచ్చినప్పుడు మాత్రమే వాడే అలాంటి వాటిని కిచెన్లో కింద ఎక్కడా పెట్టుకోవద్దు. అవి స్థలాన్ని ఆక్రమించేస్తాయి, మనకు అవసరమైన వస్తువులు కనబడకుండా చేస్తాయి. కాబట్టి తక్కువగా వాడే వస్తువులన్నింటినీ స్టోర్ రూమ్లో అటుకుల మీద సర్దేసుకోండి. కారు, పండి తాళాలు లాంటి వాటిని చాలామంది ఎక్కడో ఒకచోట పెట్టేసి వెతుక్కుంటూ ఉంటారు. ఇంటి దర్వాజాకు ఉండే తలుపుకు వెనకాల వీటి కోసం హుక్కులను ఏర్పాటు చేసుకోండి. వెళ్ళేటప్పుడు వీటి నుంచి తీసి పట్టుకెళ్ళొచ్చు. వచ్చాక వెంటనే తలుపు వెనకాల తగిలించేయచ్చు. అందువల్ల వెతుక్కునే సమయం చాలా వరకు తగ్గుతుంది.